ఇతనికి ఫస్ట్ మ్యారేజ్ అంట, బట్ ఆమెకి సెకండ్ మ్యారేజ్. ఓకే. సో ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే, ఫస్ట్ అతనితో డైవర్స్కి, అతను సంసారానికి పనికిరాడని చెప్పి మేము డైవర్స్ తీసుకున్నామని చెప్పిందంట. బట్ ఆ తర్వాత ఇతనికి తెలిసింది ఏంటంటే, అది అసలు రీజనే కాదు, వేరే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వేరే డిస్ప్యూట్స్ వల్ల డైవర్స్ తీసుకున్నారు, అతను సంసారానికి పనికొస్తాడు, అది రీజన్ కాదని ఇతను తెలుసుకున్నాడు. ఓకే. సో ఇదంతా ఫైన్, బాగానే ఉంది. ఒక 1 ఇయర్ వీళ్ళు హ్యాపీగా వీళ్ళ సంసారాన్ని సాగించారు. 1 ఇయర్ ఫైన్, ఎవ్రీథింగ్ ఫైన్, బాగానే ఉంది. సడన్ గా ఒక రోజు మార్నింగ్ నాకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి చెప్పారు. సో వైఫ్ ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి, నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, విరక్తిగా ఉంది, నేను చనిపోతాను, ఇటన్ను వెళ్ళిపోతాను, ఇలాంటివి ఆమె మాట్లాడటం జరిగిందంట. వాళ్ళ పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడించి వాళ్ళు కొన్ని రోజులు ఇంటికి తీసుకెళ్లి తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టారంట. ఇలా ఒక 2 టైమ్స్ జరిగిందండి. ఒకసారి ఇతనికి చెప్పకుండానే ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఓకే. మళ్ళీ తర్వాత వచ్చిందండి, మళ్ళీ వెళ్ళిపోయి అట్లాగే మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ వచ్చింది. ఇలా 2 టైమ్స్ జరిగింది. దీని తర్వాత అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే, బాబు ఈమెకు సైకలాజికల్ ప్రాబ్లం అయితే ఏం లేదు, వాంటెడ్ గానే ఆ అమ్మాయి ఇలా చేస్తుంది, కాబట్టి ఇక మీరు ఆలోచించుకుని మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో అది మీ పెద్దోళ్ళు మీరు కూర్చుని మాట్లాడుకోండి అని ఆయన చెప్పేశాడండి. ఓకే. సడన్ గా ఒక రోజు నాకు బ్రీత్ అందట్లేదు, నాకు చాలా ప్రాబ్లం ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాడు. మళ్ళీ తీసుకెళ్ళాడంట. అక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళిన తర్వాత ఇతని మీద 498A కేసు పెట్టారంట. ఇక అక్కడి నుంచి గొడవలు, కేసు నడుస్తూ ఉంది. సో ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒకటి ఏం చేయాలంటే, ఆయనకి ఏం సొల్యూషన్ కావాలి అనేది అడగలేదు. 498 కేసు ఏ విధంగా తీసేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది సొల్యూషన్ కావాలా, లేదనుకుంటే డైవర్స్ కావాలా, లేదంటే వాళ్ళ వైఫ్ తో కలిసి ఉండాలా, లేకపోతే జీవితంలో ఇంకా పెళ్లి చేసుకొని ఇవ్వడం వదిలేసి ఉండాలా అనేది క్వశ్చన్, ఒక క్వశ్చన్ మార్క్ లా పెట్టారు కాబట్టి దీనికి సొల్యూషన్ చెప్పడం కూడా చాలా కష్టమే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇతను క్వశ్చన్స్ బాగానే వేశారు, కానీ ఏ క్వశ్చన్కి ఏం సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం కావాలనుకుంటున్నాడు అనేది క్వశ్చన్ మార్క్లో ఉంది కాబట్టి మనం ఏది చెప్పలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సందీప్ గారు మనకు. ఓకే. సో ఇతనికి మనం ఏమీ చెప్పలేని పరిస్థితి, ఏమీ చెప్పలేని పరిస్థితి అని నేను ఎందుకంటున్నానంటే, 498 కేసు నుంచి బయటికి రావాలా అతనికి తెలియట్లేదు, దానికి క్వశ్చన్ ప్రాపర్గా లేదు. పోనీ నా వైఫ్తో నేను కలిసి కాపురం చేయాలా అన్నదానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, లేదు విడాకులు తీసుకోవాలా అనుకుంటున్నానా అన్నదానికి క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఇక్కడ అన్నిటికీ ఒక కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నాడు కాబట్టి అతను క్లియర్ క్వశ్చన్ ఒకవేళ చేయగలిగితే మనం ఏదైనా సజెస్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న న్యాయవాదిని ఎవరైనా కలిసి మీరు దీని గురించి క్లియర్గా చెప్తే, ఎస్ కన్సల్టెంట్లు కొంతమంది ఉంటారు మ్యారేజ్ సంబంధించిన వాళ్ళు, అంటే ఇలాంటి సొసైటీస్ కొన్ని ఉంటాయి, జనరల్గా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్. అక్కడ ఒకసారి అప్రోచ్ అయ్యి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏదైనా సజెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే.